మొన్న దీప్తి సునైన మాట్లాడింది కదా, అది కొంచెం నచ్చలేదు. ఒకటి, కౌశల్ ఇప్పుడు చాలా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా ఇండస్ట్రీలో, తన గురించి అలా మాట్లాడే ముందు కొంచెం పెద్దోళ్ళని అలా మాట్లాడడం తప్పు అనిపించింది. తర్వాత ఇంకోటి, గణేష్ విషయం తను కూడా చాలా ఓవర్గా మాట్లాడాడు. కౌశల్ బయాజ్ బాగుంటుంది, తను ఇండిపెండెంట్గా ఉంటాడు, ఏదైనా కానీ చేయాలనుకుంటాడు. తన ఆలోచన ఏంటంటే తను ఓన్గా చేయాలి, ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అందుకే కాబట్టి బిగ్ హౌస్కి వచ్చింది, అందుకే కాబట్టి అది ప్రూవ్ చేయాలనుకుంటాడు. తర్వాత తనీష్ అన్న బాగానే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని చోట్ల అందరినీ రైట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఎవరికేం వాళ్ళది, మొన్న దీప్తి సునైనా కానీ సంథింగ్ గీతా మాదిరి కానీ ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎందుకు, వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళు చేస్తారు కదా, నువ్వు చేయడం ఎందుకు, నువ్వు మధ్యలో చెప్పడం ఎందుకు, అలాంటివి నచ్చం అనమాట. అలాంటివి కొంచెం తగ్గించుకుంటే మనదంటూ మనకు ఉంటే బాగుంటుంది. శ్యామలా గారు ఓకే, ఆవిడకేమో ఆవిడ ఆడుతుంది, ఎవరిని ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఏమీ ఉండదు. రోల్ రైడ్ అన్న కూడా సేఫ్ గేమే, అది ఎన్ని రోజులు ఉంటారు భయ్య అలా, అంటే మనకంటే తెలియదు కానీ వాళ్ళ ఏరియాలో ఉన్నోళ్ళు, అంటే అన్న పెరిగిన ఏరియా కానీ వాళ్ళు ఉండే ఏరియా కానీ వాళ్ళ గురించి అయితే బయటకు వస్తుంది, వాళ్ళు అనుకుంటారు, మనం అనుకోవట్లేదు. కానీ వాళ్ళకైతే ఏంటివి తను అలా చేస్తున్నాడు లోపల, బయట ఉంటే ఎలా ఉండడు కదా అని చెప్పి అదైతే కొంచెం సేఫ్ గేమే. అందరినీ ఎవరిని హర్ట్ చేయకుండా లైట్గా అలా అలా ఏదైనా వర్క్ వచ్చినప్పుడు చేయటం, ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు చేయటం, ఓకే అది అయిపోతుంది. పూజ గారు ఫస్ట్లో పూజ గారు ఎంటర్ అయినప్పుడు అయితే సేమ్ టు సేమ్ అనలేం కానీ ఈక్వల్ టు తేజ అనిపించింది అనమాట. అంటే ప్రతి దాంట్లో ఎగ్జైట్మెంట్ ఏది ఇచ్చినా కానీ తనే తీసుకోవడం, తనే చేయటం. అప్పుడు తేజ గారు తేజస్విని ఉన్నారు కదా, అప్పుడు కూడా ఆవిడ కూడా అలాగే తీసుకునేది అనమాట. వన్ సైడ్ గేమ్ లేదండి, బోత్ రెండు టీంలు బాగా ఉన్నాయి. ఏమంటే సపోర్ట్ కొంచెం కౌశల్కి తక్కువ ఉంది, రోల్ రైడర్కి బాగా సపోర్ట్ చేశారు అందరూ, కంటెస్టెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు రోల్కి, చాలా హరుడు. బికాజ్ ఎందుకంటే నిన్న చూసిన ఎపిసోడ్ చూస్తే తను చాలా బాగా ఆడాడు, చాలా సేవ్ చేసుకున్నాడు. కౌశల్ కూడా బాగా ఆడాడు అండి. వెళ్ళిపోయిన వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు అంటే తేజస్విని అండ్ భాను అండి, వాళ్ళు బాగా ఆడారు గేమ్. తేజు వస్తే కొంచెం ఇంకా బాగుంటుంది, చాలా విసిగిస్తున్నాను అండి. ఈవెన్ మనకు చూస్తుంటే కూడా అనిపిస్తుంది నరాలు తెగిపోతున్నాను, అవైతే ఆడిని కొడదాం అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, అట్లా ఆడుతున్నాడు గేమ్. తను ఉండాలి, దీప్తి సునైనా కొద్దిగా గ్లామర్ ఉండాలి కదండి, ఆబ్వియస్లీ అమ్మాయిల ముందే తక్కువ ఉన్నారు, అందరు ఆంటీలే ఉన్నారు గేమ్లో. సో దీప్తి సునైనా ఉంటే చాలా బెటర్, మా యూత్కి చూడొచ్చు మేము. మార్నింగ్ చూసినారు ప్రతి ఒక్క సాంగ్కి డ్యాన్స్ చేస్తాను తను. సో దీప్తి సునైనా ఉంటే చాలా బాగుంటుంది, డ్యాన్స్కి గ్లామర్కి కూడా కనెక్ట్ అయ్యాను. నాకు భాను వస్తే బాగుండండి, ఎందుకంటే తను గేమ్ మొత్తం బాగాడింది. ఒక్క ఎపిసోడ్లో మాత్రం కౌశల్ని టార్గెట్ చేసినందుకు తనని హెల్మెట్ చేశారు, అదొకటి పక్కన పెట్టి తనని తీసుకొస్తే బాగుండేది. అప్పుడప్పుడు విసుగుస్తున్నాడు అనిపించింది, కానీ మాట్లాడే పాయింట్స్ అన్ని కరెక్టే. వన్ సైడ్ గేమ్లోనే ఉంది, కౌశల్ కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు అనిపిస్తుంది. బాబు గారు బాగుంటుండే, బాబు గారు ఒక రూల్స్ రెగ్యులేషన్ చెప్తుండే, బాబు గారు ఆయన బాగా మాట్లాడుతుండే, ఒక సిస్టమేటిక్ ఉంటుండే, ఒక లెక్కతో మాట్లాడుతుండే, ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ ముగ్గురు కౌశలే ఎక్కువ టార్గెట్ చేస్తుంది అందరినీ అనిపిస్తుంది నాకైతే. అది చాలా టూ మచ్గా ఆడారన్న, అది కౌశల్ని ఒక్కరిని టార్గెట్ చేసి తను సామ్రాట్ కానీ తనేష్ కానీ అలా కొట్టడం చాలా తప్పు అన్న. అది ఎంత రోల్ రైడర్ వాళ్ళ ఫ్రెండ్ అయినా మాత్రం అలా ఆడద్దు, వాళ్ళకి లేడీస్ కొట్టడం వల్ల అతనికి పడలేదు సరిగ్గా. రోల్ రైడర్ కూడా కెప్టెన్గా అర్హుడే, బాగానే చేస్తాడు, లోకల్ గాయ కాబట్టి బాగానే ఉంటుంది. కౌశల్ చేసేది న్యాయంగా మనం బయట నుంచి చూసినా కూడా మనకు నచ్చుతుంది, వాళ్ళకి లోపల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయో వాళ్ళు మార్నింగ్ 24 అవర్స్గా మనకి చూపించేది ఏమో వేరేగా ఉంది, అందులో వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కాకపోతే కౌశల్ ఆడేది మాత్రం చాలా సేఫ్ గేమ్, అండ్ ఆయన ఓన్ గేమ్ ఆడుతున్నాడు, అతన్ని డిసప్పాయింట్ చేయడం చాలా తప్పది లేదు, చాలా న్యాయంగా ఆడుతున్నాడు. అట్లా ఆడుతుంటే వాళ్ళకి నచ్చక అలా చేస్తున్నారు, కానీ వాళ్ళంతా ఫ్రెండ్గా ఫ్రెండ్షిప్ చేసుకొని గేమ్ ఆడుతున్నారు తప్ప సింగిల్గా అయితే ఆడట్లేదు. కౌశల్ని వన్ సైడ్ వేసి పడేశారు, అండ్ రోల్ రైడా గేమ్ చూస్తే రోల్ రైడా బాగా కవర్ చేసి అనిపించింది. బ్లాక్స్ ఏంటంటే బ్లాక్స్ 5 బ్లాక్స్ పెట్టి కట్టాలని చెప్పేసి పూజ కూడా ఫస్ట్ ఒక్కటే చెప్పింది, మళ్ళీ తర్వాత జడ్జిమెంట్ ఫైనల్ చేసేసరికి ఇంకోటి ఇచ్చింది, నచ్చలేదు అన్న. గీతా మాధురి కౌశల్ చూస్తుంటే గీతా మాధురి టార్గెట్ చేసినట్టు అనిపించట్లేదు, వాళ్ళు ఏంటంటే పోటాడుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ వెంటనే కలిసిపోతారు గీతా మాధురి అండ్ కౌశల్. బట్ గణేష్ విషయానికి వచ్చారు తెలియదు, గణేష్ ఆపోజిట్ అవుతాడు, మేబీ బాబు గారు బయటకు వెళ్ళిపోవడం వల్ల అనుకుంటున్నాను. కామన్ మ్యాన్స్ నుంచి సంజన వస్తే బెటర్ అనుకుంటున్నాను, అంటే తను ఒక కామన్ మ్యాన్ రిప్రజెంటేటివ్గా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అమ్మాయి ఒకటే వీక్ ఉంది, అమ్మాయి గురించి మనకేం తెలియదు సరిగ్గా, ఏం తెలుసుకోకముందే 1 వీక్లోనే వెళ్ళిపోయింది కాబట్టి వస్తే తన గురించి ఇంకా తెలుసుకోవచ్చు కదా.
లేదండి, హీఈస్ రైట్. ఎందుకంటే తనకున్నది ఉన్నట్టు బయట పెట్టడం తప్పు లేదు. తనకి ఏమనిపించింది అది ఓపెన్గా చెప్తారు. మామూలుగా వేరే హౌస్ మేట్స్ ఏమున్నారు వాళ్ళే లోపల పెట్టుకొని పక్కకు ఒక గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళ వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. అలాగున్నది దీన్ని ఫేస్ టు ఫేస్ చెప్పడం వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదు. అది ఆడియన్స్ నచ్చుతుంది, అందుకే హీఈస్ ఇన్ నెంబర్ వన్. సంజన, సంజన అంటే వీళ్ళందరికీ కరెక్ట్. కౌశలైన సంజన కూడా సేమ్ అలానే ఆడుతుంది. అవును, బాగా బాగా విసిగిస్తున్నాడు నాకు అలా అనిపిస్తుంది. రోజు రోజు కొత్త కొత్త పరిణామాలు జరుగుతుంది, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూసి కొలిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ షోకి మళ్ళీ మీ ప్లేస్లో కిరీటీ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మేమంతా కిరీటీకి సపోర్ట్ చేస్తున్నాం. అట్లాగే మళ్ళీ ఈ కౌశల్ మీద టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరూ. కానీ ఏంటంటే కౌశల్ అన్న ఈ నటుడు కాకుండా ఈ గేమ్ని ఎలా చేయాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేస్తే ఎలా ముందుకెళ్తా చాలా బాగా చేస్తున్నారు. మేమంతా కూడా ఒక ఆర్మీలో ఉండే కౌశల్ అన్నకి ఫుల్ సపోర్ట్. ఇప్పుడు కూడా ఖచ్చితంగా కౌశల్ అన్న దీన్ని విన్ అవుతారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అట్లాగే మళ్ళీ ఈ సీజన్లో కౌశల్ కిరీటీ అని వస్తే బాగుంటుంది. రోల్ రైడ్ అని ఎవరు కొట్టలేదు. గర్ల్స్ కొడుతుంటే కొట్టడానికి రావట్లేదు వాళ్ళకి. బాయ్స్ అందరూ కౌశల్ దగ్గరికి టార్గెట్ చేసినట్టు అనిపించింది. అవును, కాదు అని అనిపిస్తుంది. కౌశల్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ నీట్నెస్ అని మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కౌశల్ ఉంటే టార్గెట్ అని కాదు కాదు కానీ మనం ఒకవేళ ఇంట్లో ఉంటే కూడా అదే సిచ్యువేషన్తో ఉంటాము కాబట్టి గీత కరెక్ట్గానే మాట్లాడుతుంది అని అనిపిస్తుంది నాకు. తేజ్ వస్తే చూస్తారు అని అనిపిస్తుంది నాకు. అంటే కొద్దిగా ఆమె వస్తే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ప్లస్ ఇంకా గొడవలు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. నిన్న అయితే మాకు అలానే అనిపించింది మొత్తం. ఎందుకు డిస్కషన్ పెడతారు మధ్యలో అని చెప్పేసి చాలా మాకు బోర్ అనిపించింది నాకు. ఖచ్చితంగా కరెక్టే, అమ్మాయి ఉంటే పక్క వెళ్ళిపోవాలి కూడా. ఉంటామేం చేయట్లేదు, వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ ఫుడ్, వేస్ట్ ఆఫ్ అంత వేస్ట్ ఆఫ్ టైమే ఆమెది. అందుకే తినడమే పనుకోవడం ఆమెది. మొన్న జరిగిన టెలికాలర్ టాస్క్లో తింటూ మాట్లాడింది, అది అస్సలు కరెక్ట్ కాదు. వెళ్ళిపోవడమే కరెక్ట్, ఆమె ట్యాగ్లైన్ కరెక్ట్ సరిపోయింది. కౌశల్ అనేవాడు కరెక్ట్గా గేమ్ ఆడుతున్నాడు అండి, అందరితో కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు కాబట్టి అతను టార్గెట్ చేస్తాడేమో అనిపించింది నాకు. ఈ రేపు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏదోలాగా మన టార్గెట్ చేసి డౌన్ చేద్దాం అన్న ఇదిలో ఉన్నారు. అది అయితే జరగని పని. వన్ అండ్ ఆర్మీ కింద కౌశల్ అన్న మంచి ఫామ్లో వెళ్తాడు, మంచి అవకాశం ఉంది, చాలా బాగా గేమ్ చేంజ్ చేస్తాడు. అట్లా ఆడపోతే ఈ ఎలా అట్లా అట్లా ఆడితేనే బాగుంది కదా, అట్లా ఇస్తేనే అట్లా చేస్తేనే అంతా బాగుంది. వీళ్ళందరికీ ఒక డౌన్ అవుతున్నారు కదా మనం చేసే యాక్టివిటీస్కి. అది కూడా బయట ఎంత ఫ్యాన్స్ కూడా ఎంత అన్నా కూడా మనం చేసే యాక్టివిటీ మనందరికీ బాగా నచ్చుతుంది, అది చాలా బాగుంది. సమ్ టైమ్ కొంచెం అంటే ఇప్పుడు టాస్క్ అయిపోయిన తర్వాత అలా వెళ్ళి వాదించకపోతే బాగుండేది. ఇంకా మిగతా అంటే కౌశల్ బాగానే ఆడుతున్నారు, గేమ్ లాగా ఆడుతున్నారు. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు గేమ్లో కౌశల్ ఆడుతున్నారు, ఇంకా ఎవరు ఆడట్లేదు. మేబీ ఇక వాళ్ళ అభిప్రాయాలు అనేవి వీళ్ళిద్దరికీ సింక్ అయి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అయితే బాబు గోగినారు అయితే పర్లేదు, ఆయన ఆలోచనలు కానీ ఆయన అంతా ఐడియా తెలుసుంటుంది కదా. బయట నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది ఆయనకి. ఆయన దగ్గర నుంచి అదే హౌస్ మేట్స్ కానీ బయట వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో అందువల్ల బాబు గోగినారు గారు అయితే కొంచెం బాగుంటుందండి. ప్యూర్ తెలంగాణ మంచిగా మాట్లాడతాడు, సెట్ అయినా మాట్లాడాడు కూడా హైలైట్ మాట్లాడతాడు ఆయన. అంటే అది టార్గెట్ అని కాదు, హౌస్లో అందరూ కలిసిమెలిసి ఉంటేనే కదా, ఎప్పుడు కలిసిమెలిసి వర్క్ పనిచేస్తేనే కదా అందరికీ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీనెస్గా ఉంటుంది. బాబు గోగన్ అంటే ఆయన పెద్దవారు కదా, సో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో దట్స్ ఇట్ అంతే. సో ఎప్పుడు పెద్దవాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మనం ఎప్పుడు చిన్నవాళ్ళని ఫాలో అవ్వాలి, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. లేదు ఎప్పుడు అలా అనుకోకూడదు, అసలు అలాంటిది ఏం కాదు. జస్ట్ హీఈస్ గివింగ్ హీజ్ ఇన్స్ట్రక్షన్స్, బట్ నో ఎనీ వన్ కెన్ ఫాలో ఆర్ వితౌట్ ఫాలోస్, బట్ ఎవరి ఓన్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే హౌస్లో అందరూ కలిసి ఉండాలంటే, గొడవలు లేకుండా అందరూ కలిసి ఉండాలంటే, బట్ దేర్ ఓన్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరి వాళ్ళు ఇవ్వాలి. బట్ నో వన్ నోస్, అంటే బాగా ఆడితే ఉంటారు, బాగా ఆడకపోతే ఎవరైనా ఎలిమెంట్ అవ్వాల్సిందే ఎప్పటికైనా. ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ నాట్ ఎ పర్మనెంట్ గేమ్, ఇట్స్ ఎ టెంపరీ గేమ్. గీతా మాదిరి గారు అది సామ్రాట్ కొంచెం అది క్లోజ్ అవుతున్నాం, అది అలాంటి బాగోదండి. చూసే బయట చేసేది వేరు, అందరు చూసేటప్పుడు అలా చేయడం వేరు, అది బాగోలేదన్నమాట, నచ్చలేదు. కొంచెం అలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది. ఒకటి మొన్న నామినేషన్స్ జరిగినాయి కదా, నామినేషన్స్ అప్పుడు కౌశల్ అన్న చెప్పాడు ఒపీనియన్స్ చెప్పన్నారు కాబట్టి తను ఏమనుకున్నాడు మనకే తెలియదు, తన ఒపీనియన్స్ అయితే చెప్పాడు. అది ఒకరిని బ్లేమ్ చేసేలా ఉందా లేదా అన్నది తర్వాత విషయం, కానీ తన విషయం అయితే చెప్పేశాడు బయటికి, తనకున్న ఒపీనియన్ చెప్పాడు. దాన్ని మనం ఇప్పుడు
పాయింట్అవుట్ చేయడం వేరు. ఓకే, నామినేషన్లో చెప్పారు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మరి ఇద్దరు క్లోజ్ అనుకున్నప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్నప్పుడు ఏదైనా కానీ అగ్రి చేయాలన్నమాట. మనం కావాలని పక్కకి వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాం లేదా ఆవిడ గురించి మాట్లాడుతున్నాం అంటే మనం ఒబే చేయాలి అది. అలా కాకుండా ఇప్పుడు ఆయన టార్గెట్ చేసి మాట్లాడడం అంటే అది కొంచెం కరెక్ట్ కాదు. ఆయన విషయం ఆయన చెప్పాడు కరెక్ట్గా, బట్ ఆమె కరెక్ట్గా ఆడకపోతే ఎవరైనా అంతే, ఇప్పుడు కౌశల్ అయినా గీతా మాధురి అయినా ఎవరైనా కూడా ఆడకపోతే ఎవరైనా ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.